అంతేకాకుండా విద్యార్థులు మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ పాత్రపై ఆయన ప్రత్యేకంగా వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ఆర్ఐలు యాదగిరి రమేష్, మధుకర్, ఆర్ఎస్ఐ సాయి కిరణ్ విద్యార్థులు ఉన్నారు. అంటే పారిపోయింది ఇక టైం ఇద్దరు ప్రెస్ చేయదు అయిపోయిన తర్వాత మీ స్కూల్లో సెలవు దొరికిందా? ఎగ్జామ్స్ నడుస్తుందా? నెక్స్ట్ ఎప్పుడు మీకోసం పెట్టాము. ఇప్పుడు జనరల్గా పోలీస్ చూస్తారు కదా, యూనిఫామ్ చూస్తారా రెగ్యులర్గా? కొంతమంది 10 మెంబర్స్ బ్యాచ్లో ఇక్కడ రండి, వన్ బై వన్ మీకు అన్నీ చూస్తారు. వీళ్ళు దానిలో పట్టుకోండి, వెపన్ పట్టుకునే అవకాశం ఇస్తాము. వెపన్ ఎట్లా ఉంటుంది అది కూడా పట్టుకొని చూసుకోండి. ఓకే, కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు మనం మన జిల్లాలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము, ఏర్పాటు చేసాము. ఈరోజు దాని సందర్భంలో మనం ఈరోజు ఓపెన్ హౌస్ పెట్టాము. స్టూడెంట్స్, మన లోకల్ స్కూల్ పిల్లలకి ప్రతి పోలీస్తో ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ పోలీస్ స్టేషన్ ఎట్లా నడుస్తుంది, పిటిషన్ ఎంట్రీ ఎట్లా ఉంటుంది, ఎఫ్ఐఆర్ ఏంటి, క్రైమ్ ఏంటి, దాని గురించి అవగాహన, అది కాకుండా బాంబ్ స్క్వాడ్ గురించి, వెపన్స్ గురించి, కమ్యూనికేషన్ గురించి అవగాహన ఇస్తాము. నెక్స్ట్ ఇదే సందర్భంలో నెక్స్ట్ 4-5 డేస్ ప్రతిరోజు ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకరోజు సైకిల్ ర్యాలీ, ఒకరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఒకరోజు ఇది ఎస్ఏ కాంపిటీషన్ కూడా ఉంటుంది. అది ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆన్లైన్ డైరెక్ట్లీ అప్లోడ్ చేయాలి. సో ఇదే ప్రోగ్రామ్స్ ఎవ్రీడే మేము చిన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తాము. మన మార్టియర్స్కి, మన పోలీస్ మార్టియర్స్కి గుర్తించుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం మన కోసం పని చేశారు, వాళ్ళకి కమెమరేషన్ కోసం వాళ్ళకి ఏర్పాటు చేస్తాం.